టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సినిమా తర్వాత డార్లింగ్ చేస్తున్న అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా డార్లింగ్కు పెద్దగా పేరు తీసుకొని రాలేదు. భారీ బడ్జెట్తో వచ్చిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. అయినా కూడా ఇప్పుడు మరో సినిమాలో నడుస్తున్నాడు. మొన్న ఈ మధ్య వచ్చిన సినిమా కూడా ఫ్యాన్స్ను నిరాశపరిచింది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు నటిస్తున్న ఆదిపురుష్ కోసం కేవలం సౌత్ ఆడియన్స్ మాత్రమే కాకుండా నార్త్లోని ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓ రావత్ తెరకెక్కిస్తుండడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రామాయణం ఆధారంగా ఈ సినిమా రానుండడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్, రిలీజ్ డేట్ తప్ప ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మరో అప్డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా యూనిట్ పై ప్రభాస్తో పాటు సినిమా లవర్స్ కూడా గుర్రుగా ఉన్నారు. ఈ సినిమా నుండి ఏదో ఒక అప్డేట్ కూడా రాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. శ్రీరామనవమి నాడు ప్రేక్షకులను నిరాశపరిచే ఆదిపురుష్ టీం తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా కూడా సైలెంట్గా ఉండి మరోసారి ప్రేక్షకులను ఉసురు మనిపించారు. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ ఎప్పుడెప్పుడు చూద్దామని అభిమానులు ఆశగా చూస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఎప్పుడు వస్తుందో అని చూడాలి. కనీసం ఈ సినిమా అయినా హిట్ అవుతుందో లేమో చూడాలి.